ఇన్స్పెక్టర్ రిషితో అమెజాన్ ప్రైమ్లో మన ముందుకు వచ్చేస్తున్నారు నవీన్ చంద్ర గారు. అయితే ఈరోజు ట్రైలర్ లాంచ్ అయింది, ఆ సినిమా విశేషాలు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో నవీన్ చంద్ర గారు. హలో అండి, బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అయితే ఇన్స్పెక్టర్ రిషి ట్రైలర్ చాలా బాగుంది. ఎట్లా అని అంటే సూపర్ హారర్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దిస్? ఇన్స్పెక్టర్ రిషి March 29th అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. సూపర్ న్యాచురల్ హారర్ డ్రామా థ్రిల్లర్ ఇది. అండ్ ఇన్స్పెక్టర్ రిషి, సత్య, లైక్ ఖ్యాతి, కన్నారవి, లైక్ యాక్టర్స్ మేమందరూ కలిసి చేసిన సిరీస్ ఇది. సో ఎవ్రీ ఎపిసోడ్ యూ విల్ హ్యావ్ అ క్లిఫ్ హ్యాంగర్, ఒక టెన్షన్, ఒక హారర్ చాలా ఉంటుంది. 10 ఎపిసోడ్ సిరీస్ ఇది. సో హ్యాపీగా భయపడుతూ ఎంజాయ్ చేస్తూ లవ్ చేస్తూ సిరీస్ చూడండి. సో March 29th. అయితే ఇది మొత్తం వెబ్ సిరీస్ వచ్చేసి హారర్ థ్రిల్లర్ పైన నడుస్తుంది. అయితే ఇన్స్పెక్టర్ రిషి అనే టైటిల్ ఎలా, ఎందుకు? అంటే వాడి పేరే అదే, వాళ్ళ అమ్మ నాన్నలు అదే పేరు పెట్టారు వాడికి. సో రిషి నందన్ తన పేరు. సో హీ ప్లేస్ అన్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. అండ్ ఈయన వచ్చేసి కృష్ణదయాల్, చాలా ముఖ్యమైన క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఇన్స్పెక్టర్ రిషిలో, సత్య అని చెప్పి. సో ఈయనేమో ఫారెస్ట్ రేంజర్, నేనేమో ఇన్స్పెక్టర్ అనమాట. సో సివిల్ కాప్కి ఫారెస్ట్కి రేంజర్ ఇది ఉంటుంది కదా. సో సివిల్ కాప్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ రేంజర్ థింగ్, అండ్ ఫారెస్ట్ రేంజర్కి తనకు జరిగే ఒక ఏమంటారు డిస్కషన్ ఉండొచ్చు ఏం, లైక్ ఈ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సిరీస్లో మొత్తం ఎన్ని ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి? 10 ఎపిసోడ్స్ ఉంటుందండి. 10 ఎపిసోడ్స్. దీని తర్వాత మేము సెకండ్ సీజన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చూడాలండి, లైక్ ఈ ఫస్ట్ సీజన్ మీరు అందరూ సక్సెస్ చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఫస్ట్ సీజన్ మీరు సక్సెస్ చేస్తారు, మీరు సక్సెస్ చేస్తే సెకండ్ సీజన్ కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ఇన్స్పెక్టర్ రిషి, యూఆర్ వన్ ఆఫ్ ద యాక్టర్ హూ ప్లేస్ ఎవ్రీ రోల్. నెగిటివ్ షేడ్ కావచ్చు, పాజిటివ్ షేడ్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ప్రతి షేడ్ మీరు చేస్తారు. అంటే బీయింగ్ అన్ యాక్టర్ ఎవ్రీథింగ్ యూ విల్ డూ, కానీ మోస్ట్ ఛాలెంజింగ్ మీకు ఏదనిపిస్తుంది? మోస్ట్ ఛాలెంజింగ్ మంచి స్క్రిప్ట్ దొరకడమే అనిపిస్తుంది అండి. మంచి స్క్రిప్ట్ దొరకడం కష్టం, పైగా మేము వెతుకుతూనే ఉంటాం యాక్టర్స్గా. వేరే ఏదైనా స్క్రిప్ట్ సిరీస్ చూస్తున్నప్పుడల్లా మాకు అనిపిస్తుంది మేమెందుకు, మాకెందుకు ఇలాంటివి కథలు రావట్లేదు, ఎందుకు ఇలాంటివి స్క్రిప్ట్స్ రావట్లేదు అండి. స్క్రిప్ట్ దొరకడమే కష్టం అండి, మంచి స్క్రిప్ట్ దొరికితే చేయడానికి అంతే. ఇప్పుడే మీరు అన్నారు కదా, అంటే కొన్ని స్క్రిప్ట్స్ చూస్తే అనిపిస్తుంది అండి. రీసెంట్ టైమ్స్లో అట్లాంటి స్క్రిప్ట్స్ మీ దాకా వచ్చి మీరు చేయలేక వేరే వాళ్ళు చేసి అవి హిట్ అయినవి ఏవైనా, మీరు మిస్ అయినవి ఏవైనా ఉందా? ఇది ఇంతకుముందు ఉండేది, లైక్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఉండేది. చాలా కాంటెంట్ నా దగ్గరికి వచ్చి మిస్ అయ్యి. ఇప్పుడు ఏం లేదు, నా దగ్గర వచ్చిందంటే నా దగ్గర ఫిక్సే ఉన్నాయి. సో మంచి స్క్రిప్ట్సే లైక్ వెతుకుతుంటూ వస్తున్నాయి నన్ను, అందులో నేను చూస్ చేసి చేస్తున్నాను. సో ఐఎమ్ ఇన్ ఏ గుడ్ స్పేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎ స్క్రిప్ట్ నౌ. సో హ్యాపీ. ఐ నో మీరు ఏం రివీల్ చేయరని, బట్ స్టిల్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇప్పుడు రీసెంట్గా మనకి గేమ్ చేంజర్ కూడా రిలీజ్ కాబోతుంది ఈరోజు, రామ్ చరణ్ గారి బర్త్డే కూడా. ఈవెన్ యూఆర్ ప్లేయింగ్ అ రోల్ ఇన్ దట్ మూవీ, సో డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్? ఇప్పుడు టూ అర్లీ టు సే అంటే నన్ను కొడతారు. ఓకే, కాకపోతే యా షూట్ చేసాం, గ్రేట్ ఎక్స్పీరియన్స్. పైగా శంకర్ సార్ డైరెక్షన్లో చేసాం, హ్యాపీగా ఉంది. దాని అప్డేట్స్ స్లోగా వస్తాయి, బట్ ఇప్పటికైతే ఇన్స్పెక్టర్ రిషి ఈజ్ హ్యాపెనింగ్. సో 29th రిలీజ్ ఉంది, సో ఎక్సైటెడ్గా ఉన్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సీజన్ 2కి. మళ్ళీ మనం కలుద్దాం.